ఈరోజు మనం సూత్రం నేర్చుకుందాం మన దైనందిన జీవితంలో ఒక సంఖ్య వేరొక సంఖ్యతో భాగించబడుతుందో లేదో కనుక్కోవాల్సి పరిస్థితులు కొన్ని ఎదుర్కొంటూ ఉంటాము భాజనీయత సూత్రం అంటే డివిజిబిలిటీ రూల్స్ ద్వారా సంఖ్యని భాగించకుండానే ఒక సంఖ్యని వేరొక సంఖ్యతో భాగించబడుతుందో లేదో ఇక్కడ సులభంగా కనుగొనవచ్చు రండి ఈ సూత్రాలను తెలుసుకుందాం చే భాగించుట అంటే డివిజిబిలిటీ బై టూ ఒక సంఖ్య యొక్క చివరి అంకె సున్నా రెండు నాలుగు ఆరు లేదా ఎనిమిది ఉంటే అది చే భాగించబడుతుంది అంటే డివిజిబుల్ అయి ఉంటుంది ఇలా ఎందుకంటే ఎప్పుడైనా సంఖ్య యొక్క చివరి అంకే సున్నా రెండు నాలుగు ఆరు లేదా ఎనిమిది ఉంటే అది ఒక సరి సంఖ్య అవుతుంది వేరే ఏదైనా సరిసంఖ్య రెండుచే భాగించబడుతుంది అందువల్ల మనం చే భాగించబడాలంటే చివరి అంకే సరి ఉండాలి అని చెప్పవచ్చు మూడుచే భాగించుట అంటే డివిజిబిలిటీ బై త్రీ ఒక సంఖ్య యొక్క అన్ని అంకెల మొత్తం మూడుచే భాగిస్తే ఆ సంఖ్య చే భాగించబడుతుంది చే భాగించుట అంటే డివిజిబిలిటీ బై ఫోర్ ఒక సంఖ్య యొక్క చివరి రెండు అంకెలతో ఏర్పడే సంఖ్య చే భాగించబడితే ఆ సంఖ్య చే భాగించబడుతుంది చే భాగించుట అంటే డివిజిబిలిటీ బై ఫైవ్ ఒక సంఖ్య యొక్క చివరి అంకె సున్నా లేదా ఐదు ఉంటే ఆ సంఖ్య చే భాగించబడుతుంది భాగించుట అంటే డివిజిబిలిటీ బై ఒక సంఖ్య రెండు మరియు రెండిటితో భాగించబడితే ఆ సంఖ్య ఆరుచే భాగించబడుతుంది ఈ సూత్రం ఎందుకు పనికొస్తుందో తెలుసుకుందాం ఇక్కడ రెండు మరియు మూడు పరస్పర లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే కో ప్రైమ్ నంబర్స్ అంటే ఒకటి తప్ప వేరే ఏ సంఖ్య ఈ రెండిటి ఉమ్మడి కారణాంకం అంటే కామన్ ఫ్యాక్టర్స్ కాదు రెండు పరస్పర సాపేక్ష సంఖ్యలు ఒక సంఖ్యను పూర్తిగా విభజన చేస్తే వీటి లబ్ధంలో లభించే సంఖ్య కూడా ఆ సంఖ్యను పూర్తిగా విభజన చేస్తుంది క్లుప్తంగా మనం చెప్పగలం ఒక సంఖ్య యొక్క భాజనీయత పరిశీలించడం కోసం మనం పరస్పర సాపేక్ష కారణాంకంతో భాజనీయతను తెలుసుకుంటాం చే భాగించుట అంటే డివిజిబిలిటీ బై ఎయిట్ ఒక సంఖ్య యొక్క చివరి మూడు అంకెలతో ఏర్పడే సంఖ్య ఎనిమిది చే భాగించబడితే ఆ సంఖ్య ఎనిమిది చే భాగించబడుతుంది తొమ్మిది చే భాగించుట అంటే డివిజిబిలిటీ బై నైన్ ఒక సంఖ్య యొక్క అన్ని అంకెల మొత్తం తొమ్మిది చే భాగించబడితే ఆ సంఖ్య తొమ్మిది చే భాగించబడుతుంది పది చే భాగించుట అంటే డివిజిబిలిటీ బై టెన్ ఒక సంఖ్య యొక్క అంకె చివరి సున్నా ఉంటే అప్పుడు ఆ సంఖ్య పదిచే భాగించబడుతుంది మీరు దీన్ని ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు రెండు మరియు ఐదు ఈ రెండు ప్రధాన సంఖ్యలు పది సంఖ్య యొక్క కారణాంకాలు సంఖ్య యొక్క చివరన సున్నా ఉంటే ఆ సంఖ్య రెండు మరియు ఐదు ఈ రెండిటితో భాగించబడుతుంది కాబట్టి ఆ సంఖ్యల లబ్ధం అంటే ప్రోడక్ట్ కూడా భాగించబడుతుంది చే భాగించుట అంటే డివిజిబిలిటీ బై లెవెన్ ఒక సంఖ్యలో కుడి నుండి బేసి స్థానాల్లో అంటే ఆడ్ ప్లేసెస్ అంకెల మొత్తం మరియు సరిస్థానం అంటే ఈవెన్ ప్లేసెస్లో అంకెల మొత్తం తెలుసుకోండి వీటి వ్యవకలనం సున్నా వస్తే చే భాగించబడుతుంది అప్పుడు ఆ సంఖ్య చే భాగించబడుతుంది ఇప్పుడు కొన్ని సరదా నమూనాలను చూద్దాం ఇక్కడ కొన్ని సంఖ్యలున్నాయి ఏదైనా ఆలోచించండి పదండి మేమే చెప్తాం ఈ అన్ని సంఖ్యల చివరి అంకె సరి అంకె ఉంటుంది కాబట్టి ఈ సంఖ్యలన్నీ రెండుచే భాగించబడతాయి మనం వీటి చివరి రెండు అంకెలను పరిశీలిస్తే చివరి రెండు అంకెలతో ఏర్పడిన సంఖ్యలను చే భాగించవచ్చు అంటే ఈ సంఖ్యలను నాలుగుచే భాగించవచ్చని చెప్పవచ్చు అదేవిధంగా చివరి మూడు అంకెలను పరిశీలిస్తే చివరి మూడు అంకెలతో ఏర్పడిన సంఖ్యలను ఎనిమిదిచే భాగించవచ్చని మనం కనుగొంటాము కాబట్టి ఇచ్చిన సంఖ్యలు కూడా ఎనిమిదిచే భాగించబడతాయి ఈ విధంగా ఒక సంఖ్య యొక్క చివరి అంకెను పరిశీలించడం ద్వారా రెండుచే భాగించబడుతుందని చివరి రెండు అంకెలను చూడటం ద్వారా నాలుగుచే భాగించబడుతుందని మరియు చివరి మూడు అంకెల ద్వారా ఎనిమిది భాగించబడుతుందని విభజనను కనుగొనవచ్చు ఈ విధంగా మనం ఈరోజు భాజనీయతా సూత్రాన్ని నేర్చుకున్నాం తరువాతి వీడియోలోని కొన్ని ఉదాహరణల ద్వారా వాటిని బాగా తెలుసుకుంటాము